హాయ్ ఫ్రెండ్స్, ఉదయ్ స్పీక్స్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం 500 రూపాయల బడ్జెట్ లోపు లభించే మూడు మంచి గ్యాడ్జెట్స్ గురించి తెలుసుకుందాము. సో మనం మొదటి గ్యాడ్జెట్ వచ్చేసి ఛార్జర్ డాక్టర్. ఇది ఒక యూఎస్బి మల్టీమీటర్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే, మనం ఇప్పుడు ఫోన్ ఛార్జింగ్ పెడతాం కదా, ఆ ఛార్జర్ తాలూకా వోల్టేజ్ని కరెంట్ని మెజర్ చేస్తుంది అనమాట మనం కేబుల్ కనెక్ట్ చేస్తే. సో మనకి ఛార్జర్లో ఏదైనా ఫాల్ట్స్ ఉంటే ఆ విషయం మనం తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఛార్జర్ మీద ఉన్న స్పెసిఫికేషన్స్కి అనుగుణంగా ఛార్జింగ్ అవుతుందా లేదా అన్నట్టు ఆ పవర్ ఎంత ఉంది అనేది మనం చూసుకోవచ్చు అనమాట దీని ద్వారా. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇది ఎలాగో. సో ఈ డివైజ్ ఏదైతే ఉందో దీనికి రెండు వైపులు మనకి యూఎస్బి పోర్ట్స్ ఉంటాయి, ఇన్ అవుట్ అని చెప్పేసి. ప్రస్తుతానికైతే నేను రెడ్మీ నోట్ 7 ప్రో ఛార్జర్కి ఫోన్కి మధ్యలో ఈ డివైజ్ని కనెక్ట్ చేశాను. అవుట్ ఆఫ్ ద బాక్స్ రెడ్మీ నోట్ 7 ప్రోలో వచ్చిన ఛార్జర్ రేటింగ్ వచ్చి 5 వోల్ట్స్ 2 ఆంపియర్ అని ఉంది. కానీ ఇక్కడ మనకు చూపిస్తుంది 5.3 వోల్ట్స్ అండ్ కరెంట్ వచ్చేసి మనకి 1.66 నుంచి 1.69 ఆంపియర్స్ మధ్య ఫ్లక్చువేట్ అయితే అవుతుంది. చిన్న చిన్న ఎర్రర్స్ అయితే ఉంటాయి ఈ మెజరింగ్ డివైజ్లో, అవి కొద్దిగా నెగ్లెక్ట్ చేయొచ్చు. సో 5 వోల్ట్స్ 2 ఆంప్స్కి ఇక్కడ చూపిస్తున్న 5 వోల్ట్స్ దగ్గర 1.7 ఆంప్ చూపిస్తుంది, పర్వాలేదని చెప్పొచ్చు. ఈ ఛార్జర్ బాగానే ఉందని చెప్పుకోవచ్చు మనం అయితే. ఇప్పుడు కరెంట్ ఏదైనా బాగా తేడా వచ్చింది అనుకోండి, ఇప్పుడు 5 వోల్ట్స్ 1 ఆంపియర్ చూపించింది అనుకోండి, లేకపోతే వోల్టేజ్ తక్కువ చూపించి కరెంటు కూడా 1 ఆంపియర్ అట్లా చూపించింది అనుకోండి, అప్పుడు ఈ ఛార్జర్లో ఏదైనా ఫాల్ట్ ఉందని మనం అనుకోవాలన్నమాట. సో అది డివైజ్ పనిచేసే తీరైతే. అండ్ ఈ డివైజ్ యొక్క స్పెసిఫికేషన్స్ వచ్చేసి ఇది 3.5 వోల్ట్స్ నుంచి 7 వోల్ట్స్ మధ్య వోల్టేజ్ని, 0 నుంచి 3 ఆంపియర్స్ మధ్య కరెంట్ని మెజర్ చేయగలదు. సో ఫాస్ట్ ఛార్జింగ్ సంబంధించిన ఛార్జర్స్ పెర్ఫార్మెన్స్ని ఈ డివైజ్ ఉపయోగించి మనం కనుక్కోలేము. దీనికంటే కొద్ది కాస్ట్లీ ఉంటాయి అనమాట, వాటి వోల్టేజ్ అండ్ కరెంట్ మెజరింగ్ రేంజ్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా అవి పవర్ని కూడా ఇండికేట్ చేస్తాయి ఎంఏహెచ్లో. సో అటువంటి డివైజ్ నేను నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా మీకు చూపిస్తాను ఒకటి కొనేసి అయితే. ప్రస్తుతానికి ఇవైతే ఇవి నార్మల్ ఛార్జర్స్ యొక్క పర్ఫార్మెన్స్ మెజర్ చేయడానికి యూజ్ చేయొచ్చు మనం. సో ఈ డివైజ్ కాస్ట్ వచ్చేసి మనకి 216 రూపీస్. ఇది మనకి అమెజాన్లో లభిస్తుంది. సో దీని పర్చేజ్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు మనం నెక్స్ట్ గ్యాడ్జెట్కి వెళ్ళిపోదాం. సో మన సెకండ్ గ్యాడ్జెట్ వచ్చేసి ఇది ఒక ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కేస్ అనమాట, ఇది గోఫ్రీ కంపెనీ వాళ్ళది. సో ఇక్కడ మనం చూసుకుంటే ట్యాగ్ మీద గోఫ్రీ బ్రాండింగ్ ఇచ్చారు, ఇక్కడ కూడా జీ అని ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి బెలాస్టిక్ నైలాన్ అనే మెటీరియల్తో తయారైంది, చాలా హార్డ్గా ఉంటుంది అండ్ షాక్ ప్రూఫ్ కూడా ఉంటుంది. ఇదైతే మనకి ఓపెన్ చేసి చూద్దాం మనం. సో జిప్పర్ క్వాలిటీగా ఉంది అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ప్రొటెక్షన్ బెల్ట్ అనేది ఇచ్చారు హార్డ్ డిస్క్ పెట్టుకునేటప్పుడు. ఓపెన్ చేద్దాం. సో ఇక్కడైతే మనకు మెష్ ఇచ్చారు, ఇందులో మనం ఆ హార్డ్ డిస్క్ తాలూకా వైర్స్ కేబుల్స్ ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు పెట్టి చూపిస్తాను మీకు హార్డ్ డిస్క్. సో ఇప్పుడు ప్రొటెక్షన్ బెల్ట్ని క్లోజ్ చేద్దాము. సో బాగా టైట్గా అయితే పట్టుకుంది హార్డ్ డిస్క్ని సేఫ్గా. సో ఇక్కడ మెష్లో మనం దీని కేబుల్ని పెడతాము. సో లోపల చూసుకుంటే మనకి రెండు వైపులో కూడా సాఫ్ట్ మెటీరియల్ అనేది ఇచ్చారనమాట. సో మన హార్డ్ డిస్క్ కానీ కేబుల్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ జరగకుండా గీతలు పడకుండా కొద్దిగా సాఫ్ట్ మెటీరియల్ ఇచ్చారు. కాస్ట్ వచ్చి 269 రూపాయలు మాత్రమే. ఇది ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది మనకైతే అండ్ మంచి వాల్యూ ఫర్ ప్రైస్ గ్యాడ్జెట్ అనేది చెప్పుకోవచ్చు దీని అయితే మనం. సో దీని బై లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అండ్ ఈ హార్డ్ డిస్క్ కేస్ మనకి ఏ కంపెనీలో ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్కి కంపాటబుల్గా ఉంటుంది అనేది నేను ఇచ్చిన ప్రొడక్ట్ లింక్లోనే ఆ అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లో వాళ్ళు మెన్షన్ చేస్తున్నారనమాట. సో మీ దగ్గర ఆ కంపెనీకి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్ ఉంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మన థర్డ్ గ్యాడ్జెట్ గురించి చూసుకుంటే ఇది వచ్చేసి మనకి ఒక ఎమర్జెన్సీ లైట్ కమ్ పవర్ బ్యాంక్ అనమాట. దీనిలో ఇంకో ప్రత్యేకత కూడా ఉంది, ఇది మనకి సోలార్ ఎనర్జీ యూజ్ చేసుకుని కూడా పనిచేస్తుంది అన్నట్టు. సో ఇందులో మనకైతే 21 LEDs ప్రొవైడ్ చేశారు. ఇక్కడ పవర్ బటన్ ఉంది, ఒకసారి ప్రెస్ చేస్తే మనకి మామూలు ఇంటెన్సిటీతో వెలుగుతుంది, ఇంకోసారి ప్రెస్ చేస్తే హై ఇంటెన్సిటీతో వెలుగుతుంది, మళ్ళీ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది అనమాట. సో దీంట్లో లైట్ ఇట్లా పనిచేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు చూసుకుంటే బ్యాక్ సైడ్ సోలార్ ప్యానెల్ అనేది ఇచ్చినారు. సో ఒకసారి చూపిస్తాను మీకు అది ఎట్లా పనిచేస్తుందో. సో ఇప్పుడు ఈ లైట్లో ఉన్నటువంటి సోలార్ ప్యానెల్ని ఎండవైపు ఉన్నట్టు తిప్పి పెట్టాను నేను ఇప్పుడైతే. సో ఇక్కడ చూసుకుంటే మనకి రెడ్ కలర్ ఇండికేషన్ వస్తుంది ఛార్జింగ్ అవుతున్నట్టు ఈ లైట్. ఇప్పుడు చూపిస్తాను మీకు సోలార్ ప్యానెల్ మీద ఇట్లా నీడ పెట్టాను
అప్పుడు చూస్తే మీకు ఇక్కడ ఆగిపోయింది లైట్ చూడండి. సో ఇప్పుడు నీడ తీసేస్తే వెలుగుతా చూడండి రెడ్ కలర్లో. సో సోలార్ ఎనర్జీ యూజ్ చేసుకుని కూడా ఇది ఛార్జ్ అవుతుందని మనకు అర్థమవుతుంది ఇప్పుడు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి ఒక యూఎస్బి పోర్ట్ ఇచ్చారు, అండ్ ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఒకటి ఇచ్చారు మైక్రో యూఎస్బిది, అండ్ మనకి వాళ్ళు వైర్ కూడా ప్రొవైడ్ చేశారు దీనికి సంబంధించి అయితే కేబుల్. సో ఒకటి వచ్చేసి మైక్రో యూఎస్బి, అండ్ ఇంకోటి వచ్చేసి మనకి నోకియా అది చిన్న పిన్ ఛార్జర్ ఉంటుంది కదా ఆ పిన్ అన్నమాట. సో ఈ పోర్ట్ యూజ్ చేసి మనం ఫోన్స్ ఏమైనా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, అండ్ ఈ పోర్ట్ని యూజ్ చేసి మనం ఈ లైట్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో ఈ లైట్ని అయితే 6 అవర్స్ నుంచి 10 అవర్స్ మధ్య ఛార్జింగ్ పెట్టాలని చెప్తున్నారు ఈ కంపెనీ వాళ్ళు అయితే. అప్పుడు మనకి 8 అవర్స్ వరకు లైట్ అనేది వెలుగుతుందని చెప్తున్నారు వాళ్ళు అయితే. సో ఇప్పుడు మనం ఈ లైట్ యొక్క యూఎస్బి పోర్ట్ నుంచి ఫోన్కు ఛార్జింగ్ పెట్టి ఎట్లా వర్క్ అవుతుందో చూద్దాము. అండ్ అదేవిధంగా మన ఫస్ట్ గ్యాడ్జెట్ ఉంది కదా యూఎస్బి మల్టీమీటర్, దాన్ని కూడా కనెక్ట్ చేద్దాం మధ్యలో. సో మనకు వోల్టేజ్ ఎట్లుంది కరెంట్ ఎట్లుంది అనేది చూద్దాము అవుట్పుట్ దీని నుంచి ఫోన్కి అయితే. సో ఇప్పుడు నేను యూఎస్బి మల్టీమీటర్ విత్ కేబుల్ని ఈ లైట్ యొక్క యూఎస్బి పోర్ట్ కనెక్ట్ చేస్తున్నాను. సో సౌండ్ ఇండికేషన్ వచ్చింది మీకైతే ఫోన్లో. సో ఇక్కడ బ్యాటరీ స్టేటస్ చూస్తే మీకు ఛార్జింగ్ అని చూపిస్తుంది చూడండి. అండ్ ఇక్కడ వోల్టేజ్ అండ్ కరెంట్ గురించి చూసుకుంటే మనకి యావరేజ్గా 5 వోల్ట్స్ 0.5 ఆంపియర్, కొద్దిగా స్లోగానే ఛార్జింగ్ అవుతుంది. కానీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లైక్ ఎప్పుడైనా కరెంట్ పోయింది అనుకోండి ఎక్కువసేపు పవర్ కట్ ఉన్నప్పుడు, ఈ లైట్గా కాకుండా మనకి ఇది ఒక పవర్ బ్యాంక్ లాగా కూడా యూజ్ అవుతుంది బాగా మనకైతే అర్జెంటుగా వాడుకోవడానికి. సో ఈ గ్యాడ్జెట్ ప్రైస్ వచ్చి మనకి 444 రూపాయలు, ఇది మనకు ఫ్లిప్కార్ట్లో లభిస్తుంది. సో ప్రొడక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో ఈ 3 గ్యాడ్జెట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ ఇంకా బాగా నచ్చితే కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, బై బై గైస్, టేక్ కేర్.